వెల్కమ్ టు N24 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల బ్రహ్మోత్సవాలకు 5 టన్నుల పూలు. కొత్తగా 3947 కరోనా కేసులు, 18 మరణాలు నమోదు. దేశవ్యాప్తంగా సిబిఐ ఆపరేషన్ గరుడ, 175 మంది అరెస్ట్. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభతో పథకాలు సాధించిన పోలీస్ శాఖ క్రీడాకారులను అభినందించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సేలం నుంచి 5 టన్నుల పూలమాలలు పంపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని అన్ని వీధులు పూలతో అలంకరిస్తుంటారు. ఈ ఉత్సవాల కోసం సేలం నుంచి ప్రతి ఏడాది పూలమాలలు పంపిస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న గరుడ సేవ కోసం చామంతి, సంపంగి, బంతి, తులసి సహా పలు రకాల పూలతో మాలలు సేలం పాత బస్టాండ్ సమీపంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో గురువారం మాలలు కట్టారు. పూజల అనంతరం ప్రత్యేక వాహనంలో పూలమాలలు తిరుమలకు పంపినట్లు నిర్వాహకులు తెలిపారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 3947 కొత్త కరోనా కేసులు పాజిటివ్ కేసుగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,87,307 చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 39,583 చేరింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 89.1% ఉంది. దేశంలో తాజాగా 18 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,28,629 చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,96 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,40,19,95 చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.18 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 34 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సిబిఐ ఆపరేషన్ గరుడ పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్పోల్తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో డ్రగ్స్ నెట్వర్క్లపై దాడులు కొనసాగించింది. ఈ సందర్భంగా భారీగా మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 175 మంది డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేసినట్టు సిబిఐ అధికారులు గురువారం వెల్లడించారు. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈ వారం ఆరంభం నుంచి కొనసాగిన ఆపరేషన్ గరుడలో భాగంగా ఆయా ఏజెన్సీలు 127 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయని తెలిపారు. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర సహా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు, పోలీసులు ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు 6,600 మంది అనుమానితులను ట్రాక్ చేశారు. సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి 24 వరకు ఢిల్లీలో నిర్వహించిన 7వ జాతీయ పోలీస్ జూడో క్లస్టర్ పోటీలలో 28 రాష్ట్రాలకు చెందిన పోలీస్ క్రీడాకారులు, పారామిలిటరీ, ఐటీబీటీ ఫోర్సెస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన 20 మంది పురుషులు మరియు మహిళలు పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో వివిధ విభాగాలలో ఆంధ్రప్రదేశ్కు 2 వెండి, 5 కాంస్య పథకాలు, మొత్తం 7 పథకాలను సొంతం చేసుకుంది. నంద్యాల జిల్లాకు చెందిన ఎస్ ఫరాహతుల్లా, ప్రకాశం జిల్లాకు చెందిన డిఎన్వి రత్నంబాబులు పెన్కార్డ్ సిలాట్ విభాగమునందు 1 వెండి పథకాలు, నెల్లూరు జిల్లాకు చెందిన ఏ శ్రావణి కరాటీనందు, కర్నూలు జిల్లాకు చెందిన పి కల్పన, నంద్యాల జిల్లాకు చెందిన ఎస్ మహూపాష, చిత్తూరు జిల్లాకు చెందిన ఎం పన్షేర్లు తైక్వాండో నందు కంచు పథకాలు సాధించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగం చేస్తూ కూడా క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం పోలీస్ వ్యవస్థకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆశించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించి నగదు బహుమతి అందజేశామన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ శ్రీ కోదండరామాలయం నందు దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారు శ్రీ కుస్మాండ దేవిగా ప్రత్యేక అలంకారాలతో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కుస్మాండదేవి అమ్మవారికి బంగారు పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చారు. పూజా నిర్వహణ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం సర్వసంహారకారి నమః, ఓం ధర్మజ్ఞానాయ నమః, ఓం ధర్మనిష్టాయ నమః, ఓం సర్వకర్మ వివర్జితాయ నమః, ఓం కామాక్షి నమః, ఓం కామసంహార్య నమః, ఓం కామక్రోధ వివర్జితాయ నమః, ఓం శాంకర్య నమః, ఓం శాంభవ్య నమః, ఓం శాంతాయ నమః, ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం సుజయాయ నమః, ఓం సుజయాయ నమః, ఓం భూమిష్టాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం జనపూజితాయ.
నంద్యాల జిల్లా పనకనపల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఔక్ సబ్ ఇన్స్పెక్టర్ కె జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్ల సర్కిల్ ఔక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగంపేట గ్రామంలోని వాటర్ ఫాల్స్ కు ప్రతిరోజు దూర ప్రాంతాల నుండి వచ్చే మహిళల కోసం ప్రజల సౌకర్యం కొరకు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల నిమిత్తంగా నేరాలు ఘోరాలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ ఎస్ మహబూబ్ అలీ వాటర్ ఫాల్స్ వద్ద డ్యూటీ నిర్వహించారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలపై పన్నుల రూపంలో ఛార్జీల మోత మోయిస్తున్న వైసీపీ బాధుడు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కోరారు. మదనపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు దేవిరెడ్డి శ్రీనివాసుల ఆధ్వర్యంలో మదనపల్లె రూరల్ మండలం బాబు కాలనీలో బాధురే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పెంచిన పన్నులు ఛార్జీలపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులు ప్రత్యక్షంగా తెలుసుకున్నామని, ఈ ప్రభుత్వం బాధుడే బాధుడు నుండి ఎప్పుడు విముక్తి కలుగుతోందని ప్రజలు ఎదురు చూస్తున్నారని వివరించారు. ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో దేశంలో లేని రేట్లన్నీ ఇక్కడే ఉన్నాయని, పెట్రోల్ డీజిల్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ రేట్లున్నాయని, చంద్రబాబు నాయుడు గారు అన్ని వస్తువుల మీద బాధుడు అని చెప్పి ఊరు వాడా తిరిగి ప్రజలకంతా చెప్పి మభ్యపెట్టాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? పెట్రోల్ తగ్గించలేదు. భారతదేశంలో ఈ రోజుకి హైయెస్ట్ రేట్ పెట్రోల్ డీజిల్ అమ్మే రాష్టం ఆంధ్రప్రదేశ్. ఈరోజు చూడండి, ఉప్పు, పప్పు, సబ్బు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఎరువుల ధరలు, ఈ విధంగా ఏది తీసుకున్నా కూడా అన్నిటికీ బాధేశాడు. ఏదైనా ఒక కొత్త ప్రోగ్రాం పెంచుతున్నాడంటే బాధుతున్నాడు అని అర్థం. ఆయన 250 రూపాయలు జనవరి నుండి పింఛన్ పెంచుతానని చెప్తున్నాడు. పెంచేది ఏం చేస్తున్నాడు తెలుసా? వంట గ్యాస్ ధరకు జీఎస్టీ వేసి పెంచుతున్నాడు. వంట గ్యాస్ ధర ప్రతి ఒక్కరు వంట గ్యాస్ వాడతారు. ఆ వంట గ్యాస్ మీద 300 రూపాయలు పెంచి 250 రూపాయలు పింఛన్లకు ఇస్తాడు. అంటే మన దగ్గర ఇంకా ఎక్కువ లాగుతాడు. ఈ విధంగా
ayana prati chota prajala nettina badude badudu iyana Jagan Mohan Reddy gaadu Jagan Mosapa Reddy ani cheppi mem teliyajestunnam prajalanta kuda ee vastavalu grahinchalsindiga kortunnam maji mukhyamantrulu Nara Chandrababu Naidu gari aadeshala merku Madanapalli incharge Dommalapati Ramesh Anna gari aadhvaryamlo Kollabailu 2 లో బాబు కాలనీలో ఈ రోజు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతాంది ఈ బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజలంతా గమనించాలా గత ప్రభుత్వంలో ప్రజలు ధరలు ఏ విధంగా వస్తువులపైన ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయి సాధారణమైన ప్రజలు కూలీ నాకు చేసుకునే నిరుపేదల మధ్య తరగతి కుటుంబస్తులందరూ కూడా ఏ విధంగా జీవనం సేవే మార్పు ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాల ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా అనుకూలంగా కులవృత్తుల వారికి కూడా బీసీ కులాలన్నింటికి కూడా న్యాయం చేసి వాళ్ళకు లోన్లు ఇచ్చి అదే విధంగా చేయతని ఇచ్చి అప్పుడు ఉపాధి కూలీల ఏమి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అనుకూలంగా చేసారు ఇప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు ఏదో నవరత్నాలని పథకాలు పెట్టేసి వాళ్ళు మన విధంగా మన మీద పన్నుల భారం పెంచి మన మీద వసూలు 100 రూపాయలు వసూలు చేస్తారంటే వాళ్ళు తిరిగి 25 రూపాయలు ఇస్తారు కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించాలా గమనించి ఓటు రూపంలో ఉత్తర బుద్ధి చెప్పాలా 24 లో చంద్రబాబు నాయుడు గారు జంగారెడ్డి కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు పనులకు శంకుస్థాపన చేసిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా 76 లక్షల నిధులతో కళాశాల ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జెపిటిసి పోల్నాటి బాబ్చి వైస్ చైర్మన్ ముప్పిడి వీరాజనేలు కంచర్ల వాసవి కౌన్సిలర్ నెట్రు సుబ్బలక్ష్మి చిటికల అచ్యుతరామయ్య మానవతామూర్తి సొసైటీ డైరెక్టర్ చెప్పాడ వెంకన్న బత్తిన చిన్న చింత అనిల్ కుమార్ కంచర్ల విష్ణు నెట్రు గణేష్ వైసీపీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్ మన్నవల్లి సోంబాబు వెంకటేశ్వరరావు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు జూనియర్ కళాశాలకి నాడు నేడు పథకం కింద 76 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది దానికి మరి కాంపౌండ్ వాల్ అలాగే గర్ల్స్ టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ ఇంకా రకరకాల వర్క్స్ దాంట్లో శాంక్షన్ అయ్యాయి దానికోసం ఈరోజు శంకుస్థాపన జరిగింది నాడు నేడు కార్యక్రమంలో మరి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ రంగ కళాశాలల కంటే ప్రైవేట్ రంగ పాఠశాలల కంటే మిన్నగా తీర్చిదిద్దుతూ విద్యార్థులకి మరి మెరుగైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ వారి చదువులకి తోడ్పడుతూ వేల కోట్ల రూపాయలు వారి చదువుల మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చింతలపూడి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132వ డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ఫేస్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నదాన కార్యక్రమంలో 2500 మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మేము గత 6 సంవత్సరాలుగా మా కాలనీలో ప్రతి సంవత్సరం కనకదుర్గ మాతను పెట్టడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం చేపట్టడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా మా కాలనీ ప్రజలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పలు కాలనీ వాసులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు దర్శనార్థం మరియు అన్నపూర్ణదేవి అవతారంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని మా ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిర్ణయించినందున ఈరోజు దాదాపుగా 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఇచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రజానీకానికి మరియు మా అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆ అమ్మవారు మా కాలనీ అందు మరియు మా కాలనీ వాసులందు ఇలానే దయ ఉంచి మాకు అవకాశం కల్పిస్తే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ కలిసిమెలిసి ఇంకా గ్రాండ్గా ఇంకా వైభవంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కావున మన కాలనీ వాసులందరూ సహకరించి మాకు ఎంతో కోఆపరేషన్ ఇచ్చినటువంటి
మా కాలనీ వాసులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2000 పైసలకు మనకు వచ్చేసి అన్న ప్రసాదం తీసుకొని అందరూ ఆయురాగ్యంతో సుఖ సంపదతో ధన కనక వాసువాలతో ఉండాలని ఆ భగవంతుని నిత్యం ప్రార్థిస్తూ మరి ఏ రకంగా వచ్చే సంవత్సరం కూడా మనం ఏ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం మెండికొండ నుండి కైలాసగిరి నుంచి దిగి వచ్చినట్టు మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం సూరారం 189వ డివిజన్ సిద్ధి వినాయక నగర్లో రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. అదేవిధంగా డ్రైనేజీ లైన్లు లేక కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ కార్పొరేటర్ కానీ పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు మేము వెళ్ళి విన్నవించుకున్నా పట్టించుకునేవారు లేరు. సిద్ధి వినాయక నగర్కు వచ్చి చూడండి, డ్రైనేజీ లైన్లు లేవు, మొత్తం డ్రైనేజీ వాటర్ పైకి వచ్చి నడవలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల పిల్లలకు రోగాలతో సతమతమవుతుంటే మరి ఈ డ్రైనేజీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దయముంచి తొందరగా బాగు చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. సూరారం మెయిన్ రోడ్లోని సిద్ధివేక నగర్, ఇది 189 డివిజన్ జిహెచ్ఎంసీలో ఉంటుంది. ఈ కాలనీ 1978లో ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఈ కాలనీలో మౌలిక వసతులు అంటే డ్రైనేజు రోడ్లు కూడా అతను అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు నిలబడ్డ ఈ ప్లేస్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. రోడ్లన్నీ కూడా ముంగడ రోడ్ మెయిన్ రోడ్ ఫ్రంట్ అంతా కబ్జా అయిపోయింది. పాలకులకు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము, అయినా కూడా వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎలాంటి చర్య తీసుకోవట్లేదు.
ఇప్పుడు కొత్తగా ఈ కాలనీలో ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి నేను వైస్ ప్రెసిడెంట్, నా పేరు దారం సాయి కుమార్, వీరి పేరు లక్ష్మీనారాయణ గారు, వీరు మా ప్రెసిడెంటు. మేము ఎంతో కష్టపడి ప్రతి రోడ్ని కూడా అభివృద్ధి చేసి ఒక బంగారు తెలంగాణలో మా కాలనీ కూడా భాగం కావాలని కోరుకుంటున్నాము. దయచేసి ఈ వీడియో చూస్తున్న అందరు అధికారులు మరియు ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే సూరారం మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్న కాలనీ, కానీ మాకు చూడండి ఎలా ఉంది దరిద్రంగా. ఇలాంటి దరిద్రమైన రోడ్లో ఎలా ఉండాలి? ముందే ఇది వర్షాకాలము, దోమలు, డెంగ్యూ లాంటి ప్రబలమైన రోగాలు వస్తున్నాయి. సంపాదించే డబ్బు సగం కూడా మొత్తం రోగాలకే అవుతున్నాయి. కాబట్టి దయ ఉంచి అధికారులు అందరూ కూడా మాకు విన్నపాన్ని స్వీకరించి మాకు వెంటనే ఇక్కడ డ్రైనేజు మరియు రోడ్డు శాంక్షన్ చేసి మాకు క్లీన్గా ఉంచాలని కోరుతున్నాము. శాంక్షన్ అయింది, దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మెయిన్ రోడ్లో కొంచెం కబ్జా అయిపోయింది, దాన్ని కూడా తొలగించి మాకు దారి కల్పించాలని కోరుకుంటున్నాము. కాకినాడ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంక గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. కాకినాడ నగరానికి చెందిన వారికి కొమ్మరిగిరి నందు 30,000 ఇళ్లు నిర్మాణమవుతున్నాయని తెలిపారు. అలాగే నగరంలో ఉన్న డంపింగ్ యార్డును 20 కోట్ల రూపాయలు వెచ్చించి మారుస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు అన్ని రకాల నిధులు ఖర్చు చేసి యాంకరేజ్ పోర్టు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పోర్టు అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం డెబ్జింగ్ పోర్టు పొడవు 800 మీటర్లు ఉందని, దీనిని మరో 200 మీటర్ల పొడవు పెంచడం ద్వారా విశాఖపట్నంకు మించి ఎగుమతి దిగుమతులు చేయవచ్చని తెలిపారు. దీనికోసం టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇక దీనిలో భాగంగా 4 రకాలుగా పనులు జరుగుతాయి. గట్టు నిర్మాణం, వాల్ ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. అంటే 10 లక్షలు 20 లక్షలే ఉంటాం డ్రిడ్జింగ్ చేయడం, టెంపరీ డ్రిడ్జింగ్ చేస్తాం. అలా కాకుండా మరలా పెద్ద ఎత్తున అది డ్రిడ్జింగ్ చేయాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకుని ఆ డ్రిడ్జింగ్ మొత్తం కెనాల్ అంతా కూడా డీపింగ్ చేసేలాగా టెండర్ కూడా పెట్టడం జరిగింది. మనకి చూస్తాం ఆ పరమర్షల్లోని వాటిలోనూ రోడ్లు కథలో కూడా లారీ వాళ్ళు కూడా దన్నా చేసేవారు. లారీలు మునిగి వాటి కింద పడిపోయి తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు పెద్ద పెద్ద గోతులు ఉండి రోడ్లలో అటువంటిది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా డెవలప్ చేయాలని కూడా టెండర్లు పెట్టడం జరిగింది. చాలా ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే గ్లాన్స్ కదండి, డ్రాయింగ్స్ అంటే దాని డిఫరెంట్ డిఫరెంట్ పదం ఉంది. ఏదైతే ఆ లిమిటింగ్ చేసి గట్టు అంటే పక్కన ఉన్నటువంటి శాండ్ కానీ సిల్టేషన్ కానీ హైటైడ్ లో టైడ్లో ఆ పక్కన బురద కానీ ఈ యొక్క క్రీక్లోకి రాకుండా ఉండడం కోసం ఈ యొక్క అడ్డగట్టు కట్టడం జరిగింది. అది బ్రిటిషర్స్ కట్టారు. ఎప్పుడైతే యాంకరేజ్ పోర్ట్ వచ్చిందో అప్పుడు కట్టినటువంటిది. మళ్ళీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఎవడో కూడా ఏ నాయకుడు కూడా ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. ఈరోజు అది కూడా పూర్తి చేసేలాగా ఈ టెండర్లో భాగమే. అంటే ఈ టెండర్ 100 కోట్లలో 4 భాగాలుగా విభజించి 4 వరకు చేస్తాం. ఒకటి ఏదైతే ఈ గట్టు స్ట్రాంగ్ చేయడం ఒకటి, ఈ జట్టీని ఇంకొక 200 మీటర్లు పెంచి మెకానైజ్డ్ లోడింగ్ అన్లోడింగ్ చేయడం ఒకటి, ఏదైతే అక్కడ ఉండే గోడౌన్లని చుట్టూ పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేయడం ఒకటి, కెనాల్ ఇంకోటి కెనాల్ డ్రెడ్జింగ్ చేయడం, ఛానల్ మొత్తం ఆ ఛానల్ కూడా డ్రెడ్జింగ్ చేసే కార్యక్రమాన్ని 100 కోట్ల రూపాయలతో మేడం గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎంత ఉపయోగం అంటే ఈరోజు దేశంలోనే కాకినాడ పట్టణానికి ఉన్నటువంటి మంచి పేరు యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు రెండు కూడా పోటీగా ఈరోజు మనం మెటీరియల్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. కార్గో ఈరోజు రెండు కలిపి దగ్గర 47 యాంకరేజ్ పోర్ట్లోనే దగ్గరగా 40 లక్షల టన్ను మనం చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ వైజాగ్కి అంటే యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు కలిసి వైజాగ్ చేసిన దాంట్లో 80% రీచ్ అవుతున్నాం. అంటే అంత కాన్ఫిడెంట్గా మనం పనిచేయడం జరుగుతుంది. ఈ 200 మీటర్లు మెకనైజ్డ్ లోడింగ్ అన్లోడింగ్ కూడా చేసి 200 మీటర్ల జట్టి కూడా డెవలప్ చేస్తే ఈ యాంకరేజ్ పోర్ట్లో ఇంకొక 20-25% పెరుగుతుంది. ఈ ఉన్న పరిస్థితికి ఏంటంటే ఇంతకన్నా మనం చేయలేకపోతున్నాం. అప్పటికి నైట్ లోడింగ్ అన్లోడింగ్ పెట్టాం, నైట్ లైటింగ్ ఏర్పాటు చేసాం,
ఆఫ్రికా లేకపోతే బీహార్ బెంగాల్ నుంచి కూడా తీసుకొచ్చాం. అన్ని రకాలు కూడా ట్రేడ్ బాగుండేలాగా మనం చేయడం జరుగుతుంది. కాకినాడ పట్టణానికి లోడింగ్ అన్లోడింగ్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ మంచి ప్రాంతం అని రాష్ట్ర దేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా పేరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకున్నాం. నా దానికి మన శ్యామబాబు అందరూ కూడా సహకరించారు కాబట్టి, అదేవిధంగా లేబర్ యూనియన్లు కూడా సహకరించింది కాబట్టి ఈరోజు దేశంలోనే ఇంత ఎక్కువ ఉత్పత్తి చేయగలిగామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు. నమస్కారం.